హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రకృతి వనం లైఫ్ టీవీ. రోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి రెమెడీ తోటి మీ ముందుకు వచ్చాను. ఈ రోజు మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఫర్ మెన్స్. ఈ మీరు గనక మా ప్రకృతి వనం లైఫ్ టీవీని ఇప్పుడే గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి, మీ సలహాలు సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు చాలా మంది పురుషులు అనుభవిస్తున్న సమస్య, అన్ని లైంగిక సమస్యలు, అన్ని కూడా దాంపత్య సమస్యలు అన్నిటి కూడా చక్కటి రామబాణం, చక్కటి ఔషధము ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాం. దీనివల్ల మనకి శీఘ్రస్ఖలనం, పురుషుల్లో ఉండేటువంటి శీఘ్రస్ఖలనం సమస్య, అంగస్తంభన సమస్య, అదేవిధంగా దీర్ఘస్ఖలన సమస్య, అదేవిధంగా వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండడము, వాటి యొక్క మొబిలిటీ అనేది తక్కువగా ఉండడం, సంతానలేమి సమస్య, తర్వాత కోరికలు లేకపోవడము, ఇటువంటి సమస్యలు పూర్తిగా అన్ని కూడా పురుషుల్లో ఉండేటువంటి లైంగిక సమస్యలు అన్నింటినీ కూడా తగ్గించేటువంటి అద్భుతమైన ఔషధ గుణము ఇప్పుడు మనం తెలియచేసుకుందాము. దీనికి కావలసిన పదార్థాలు కేవలం మూడే మూడండి. పచ్చకర్పూరం, ఇది మీ అందరికీ తెలుసు, అన్ని ఆయుర్వేదం షాప్స్లలో ఉంటుంది ఈ పచ్చకర్పూరం కోస్తా. తర్వాత ద్రాక్ష, ఎండు ద్రాక్ష, కిస్మిస్ అంటారు కదా, ఇది కూడా, ఇందులో కూడా చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇకపోతే దీనికి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జాపత్రి. మీ అందరికీ తెలుసు మనం బిర్యానీలో యూజ్ చేస్తూ ఉంటాం, కానీ ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాల వల్ల మనకి పురుషుల్లో ఉండేటువంటి అన్ని సమస్యలు, అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు, దీర్ఘస్ఖలన సమస్యలు, స్వప్నస్ఖలన సమస్యలు, ఇటువంటివి అన్నీ కూడా, ఒకటి కాదండి, లైంగిక సంబంధ సమస్యలు అన్నీ కూడా తగ్గించడంలో ఈ జాపత్రి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాస్త కాస్ట్లీ అయినప్పటికీ కూడా దీంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు అంత బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఇది కాస్త కాస్ట్లీయే. ఇప్పుడు మనకి మనం అన్ని పచారీ కొట్లు తీసే ఉంటాం కాబట్టి ఈ మూడు కూడా మీకు అన్ని కిరాణం షాప్స్ లలో అవైలబుల్ ఉంటాయి. చూసారు కదా, ఈ మూడు తోటి మనం ఇప్పుడు ఏ విధంగా రెమెడీ చేసుకోవాలో చూద్దాం. ఇక లేట్ చేయకుండా చేసేసుకుందాం. ఏం లేదండి, దీనికి ఒక చిన్నగా ఈ విధంగా ఇలా పెట్టుకోవాలి మనము, ఈ విధంగా పెట్టుకొని మనకి అన్ని ఆయుర్వేదం షాప్స్లలో, తర్వాత కిరాణా షాప్స్లలో దొరుకుతుంది. ఏం లేదండి, ఈ జాపత్రి ఇలా దొరుకుతుంది కదా, దీన్ని కాస్త ఎండబెట్టుకొని ఇట్లా పొడి చేసుకుంటే మనకి ఈ విధమైన పొడి వచ్చేస్తుంది. ఇట్లా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదు అంటే మీకు జాపత్రి పొడి ఆయుర్వేదం షాప్స్లలో అవైలబుల్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయుర్వేదం షాప్స్ లేవు కాబట్టి మీరు ఇది పచారీ కొట్లలో దొరికిన దాన్ని, ఇప్పుడు ఎండ బాగానే కొడుతుంది కాబట్టి దీన్ని కాస్త ఎండబెట్టుకొని పొడి చేసుకుంటే ఈ విధంగా పొడి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఈ విధంగా తీసుకొని ముందుగా పొడి ఉంది కదా, ఈ పొడి మూడింటితో మనం ఇప్పుడు రెమెడీ చేసుకుందాము. ఏం లేదండి, ఫస్ట్ ఒక కొన్ని ఎండు ద్రాక్ష ఈ విధంగా వేసుకొని కాస్త దంచుకోవాలి, ఈ విధంగా దంచుకోవాలి. అదేవిధంగా కాస్త పచ్చకర్పూరం అదేవిధంగా జాపత్రి పొడి ఇవి కూడా వేసి మనము బాగా ఈ విధంగా నూరాలి. మంచి పేస్ట్ అయ్యే వరకు నూరుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనం ఇలా చేసుకున్నాం. ఇందులో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. మనము ఖర్జూరా వేసాం కాబట్టి, సారీ, ఎండుద్రాక్ష వేసాం కాబట్టి మనకి దానికి ఉన్నటువంటి, అందులో ఉన్నటువంటి వాటర్ తోటే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ అయిపోయింది, చాలా తొందరగా అయిపోతుందండి. అంటే మనము జాపత్రిని మనం పొడి చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది, ఈ పచ్చకర్పూరం కూడా మనకి తొందరగానే మెల్ట్ అయిపోతుంది. మనకి రెడీ అయిపోయిందండి, ఏం లేదు. ఈ విధంగా మనం రెడీ అయిన తర్వాత చిన్న బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్, పురుషుల్లో ఉండేటువంటి సమస్యలు అన్నింటినీ, లైంగిక సమస్యలు అన్నింటినీ తగ్గించడంలో ఇది రామబాణం అనే చెప్పవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్. ఇదంతా మనం తీసుకున్నాం కదా, ఏం లేదండి, దీన్ని చిన్న చిన్న టాబ్లెట్స్ లాగా
ఈ విధంగా చేసుకోవాలి. మారుతున్న ఒత్తిడి, తర్వాత ఆఫీస్లో ఒత్తిడి, తర్వాత జీవన శైలి, ఆహార పదార్థాలు, అధిక లావు, తర్వాత డయాబెటీస్, తర్వాత ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా లైంగిక సమస్యలకు కారణమనే చెప్పవచ్చు. మీరు మద్యపానం, ధూమపానం కూడా లైంగిక సమస్యలకు కారణమవ్వచ్చు. వాటన్నిటిని కాస్త కంట్రోల్లో పెట్టుకొని ఉండి నెగిటివ్ ఆలోచనలు లేకుండా పాజిటివ్ థింకింగ్తో ఉంటే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తగ్గిపోతాయి. చూసారు కదా, మనకి ఈ విధంగా టాబ్లెట్స్ అయిపోయాయి. ఈ టాబ్లెట్స్ ఇప్పుడు మనకి రెడీ అయిపోయాయి. ఇదే అండి మన పురుషుల్లో ఉండేటువంటి అన్ని సమస్యలను, లైంగిక సమస్యలు, శీఘ్రస్ఖలనం, అంగస్తంభన సమస్యలు, శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండడం, వీర్యం పలచగా ఉండడము, ఇటువంటి సమస్యలు అన్నిటినీ కూడా తగ్గించేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి మనం రెమెడీ చేసుకున్నాం కదా, దీన్ని ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక 2 టైం ఈ విధంగా మాత్రల్లాగా చేసుకున్నాం కదా, ఈ విధంగా 2 వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీ సమస్య తగ్గే వరకు వేసుకోండి. ఖచ్చితంగా 21 డేస్ మాత్రం ఖచ్చితంగా వాడాలి. మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. మా ప్రేక్షకులకు కొంతమందికి మేము ఇది రెమెడీ చెప్పాము, అద్భుతంగా పనిచేసింది అన్నారు, కాబట్టి నేను మేము ముందుకు తెచ్చాను. చూసారు కదా, మా ప్రకృతి వనం లైఫ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Please subscribe the Prakriti Vanam Live TV and press the bell icon.